అందుకే మీ జీవితాల పైన చెలగాటమాడిన ఈ జనగ జగన్మోహన్ రెడ్డి. ఇతను ఒక సైకో, మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడ, ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఖర్చులు పెరిగాయంటే చేతుల పైకి ఎత్తండి. ఓకే, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి ఎవరన్నా. వాళ్ళ దగ్గర నేను వినాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయా ఈ ఐదేళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా నిజమేనా కాదా? ఏంటి కారణం? దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మీ జీవితాలను చలకిందులు చేసిన ప్రభుత్వం, మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరిని కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం. నేను ఒక్క విషయం మీ అందరికి చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా సరే జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు, నేను ఎప్పుడూ చెప్తున్నా మగవాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలే. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకటి అడిగి ఆలోచించాను, ఆస్తి మీ పేరుతో పెట్టాను. ఒక ఇల్లు ఇస్తే, ఒక ఇంటి జాగా ఇస్తే, మీకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే, అవన్నీ మీ ద్వారా ఇచ్చారంటే మా మగవాళ్ళకి ఇస్తే, ఎప్పుడైనా మంది బాబులకు అలవాటు అయితే మీ డబ్బులు కూడా అక్కడ పోయి ఎత్తకపోయి ఖర్చు పెట్టేస్తారనే ఉద్దేశంతో తాళం మీ దగ్గర ఇచ్చానని మీ అందరికి ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. దానివల్ల నా నమ్మకాన్ని మీరు పూర్తిగా అమలు చేశారు, నిలబెట్టుకున్నారు. నా జీవితంలో నాకు బాగా జ్ఞాపకం, చదువుకోని మహిళ, చదువుకొని సంతకం పెట్టలేని భర్త దగ్గర చదివించి సంతకాలు పెట్టించిన ఘనత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల్ని చదివించమంటే బ్రహ్మాండంగా చదివించి ఈరోజు ప్రపంచంలోని ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండుగా చాలా చేశారు. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజటి నుంచి 19 రోజులుంది మీరు ఓటేసే రోజు. మే 13 తారీఖున దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి, బంగాళాఖాతంలో కలిసిపోవాలి. సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు, నేను ఆ విషయాలకు కూడా వస్తాను. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. 40 రూపాయలు ఒకప్పుడు బియ్యం, ఇప్పుడు ఎంత తల్లి బియ్యం? 55, 60 రూపాయలు, 60 రూపాయలు ఇప్పుడు బియ్యం. కందిపప్పు ఒకప్పుడు 87, ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు? 160. చింతపండు 122, ఇప్పుడెంత? 240. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వంట నూనె 60, ఇప్పుడెంత తల్లి? 120. అవునా కాదా? 120 కంటే ఎక్కువే. పంచదార 26 రూపాయలు, పంచదార కూడా చేదైపోయింది, 40-45 రూపాయలు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు 726, ఇప్పుడెంతమ్మా? 1175. అవునా కాదా? కరెంటు బిల్లు ఒకప్పుడు 200, ఇప్పుడెంత తల్లి? 1000 రూపాయలు. అవునా కాదా? 200 వచ్చేది 1000 రూపాయలు, 300 వచ్చేది 1300. ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు, పాపం అలవాటు అయిపోయింది, మీరు తాగడం మానలేరు, జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను, తగ్గుతా వస్తారు, నా ఆదాయం పెరుగుతుంది,
అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటలు. ఏం తల్లి ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా? 200. ఏమమ్మా మీ మగవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటారు, మీరు చెప్పాలి. తాగిన తర్వాత ఏమైంది? లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు గంజాయి వచ్చింది, దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి. ఒకసారి గంజాయి కలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి, నీ బిడ్డ నీ చేతల్లో ఉండడు, ఎన్ని చేసినా లాభం లేదు. 5 ఏళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు, గంజాయి మాత్రం కంట్రోల్.